దేశ రాజధానిలో కుండపోత వర్షంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ కుప్పకూలడంతో ఒకరు మృతి చెందారు, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పదేళ్ల మోదీ పాలనలో అవినీతి నిర్లక్ష్యానికి కూలుతున్న వంతెనలు, బిల్డింగ్లు నిదర్శనమన్నారు విపక్ష నేతలు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయంది ఢిల్లీ సర్కార్. కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిన ఢిల్లీ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దైంది. ఢిల్లీలో ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా పడిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇండ్ల ముందు రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు కాల్వలను తలపించింది. దీంతో దేశ రాజధానిలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలడంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. టెర్మినల్ 1 దగ్గర ఉన్న ప్రయాణికులను టెర్మినల్ 2-3లకు తరలించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలిన ఘటన తెలియగానే ఎయిర్పోర్ట్ను సందర్శించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఘటనపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ నలుగురికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. వీరికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కూలిపోయింది పాత భవనమని చెప్పారు రామ్మోహన్ నాయుడు. And also for the injured, 3 lakhs. Regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience. So till 2 o'clock, the flights have been cancelled because an immediate alternative was not able to be established here. So till 2 o'clock, the flights have been cancelled, and whatever flights have been cancelled, the passengers have been told that there'll be full refunds to them. గత పదేళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. రామ మందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. బీహార్లో 13 కొత్త వంతెనలు కూలిపోయాయన్నారు ఖర్గే. గుజరాత్ మోర్బీలో బ్రిడ్జ్ కూలిపోయిందన్నారు. ఈ ఘటనలన్నీ మోదీ పదేళ్ల పాలనకు నిదర్శనమన్నారు ఖర్గే. చందాలు తీసుకుని దందాలు చేయడమే బీజేపీ అవినీతి నమూనా అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. 3 నెలల క్రితం మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్టు పైకప్పు కూలి క్యాబ్ డ్రైవర్ చనిపోయారన్నారు. 3 నెలల కిందటే ప్రారంభించిన జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు కూడా పడిపోయిందని చెప్పారు. నాసిరకం పనులకు, అవినీతి నమూనాకు ప్రధాని బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఢిల్లీ మంత్రి అతిషి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరద ప్రభావంపై సీనియర్ అధికారులను నియమించామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు. इस समय कोई वन डिपार्टमेंट वर्सेस दूसरी डिपार्टमेंट, एमसीडी वर्सेस दिल्ली सरकार वर्सेस एमसीडी और एनडीएमसी नहीं है. जहां जहां पर भी कोई भी डिपार्टमेंट सहयोग कर सकता है वो अपने रिसोर्सेज भी लगा रहा है, अपनी मैन पावर भी लगा रहा है. ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో సిమ్లా సమీపంలోని చిమియానా ప్రాంతంలో కొండ చర్యలు జారిపడ్డాయి. దీంతో రోడ్డుపై ఉన్న పలు వాహనాలు బురదలో కూరుకుపోయాయి.